Hello everyone, I am back with another video. Irozu chesi video lo Genpact recruitment gurinchi share chesukopothunnanandi. And Genpact is hiring for both voice and non-voice process. It is completely work from home and the job location vachesi Hyderabad. So miru elanti resume apply cheyakunda ekkadiki vellakunda inti daggara nunde interview ki direct ela attend avvalanedi nenu video lo clear ga explain chestanu. Miru video ni ekkada skip cheyakunda ending varaki chuseseyandi. And supporting us by subscribing our channel. Friends, video choosina vallandaru compulsory like cheyandi. Then idi maximum number of people ki reach avutundi. So evaraina job lekunda struggle ayye vallakaithe compulsory video use avutundandi. So ikka mana video loki vellinattaithe Genpact is hiring for both voice and non voice process. And indulo mee job description ela untundante mee job role ela untundi ante మీరు కస్టమర్ క్వైరీస్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్ గా మీరైతే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు పేషెంట్స్ వాటిని సాల్వ్ చేయడము, ఆల్వేస్ వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండడం, హెల్పింగ్ గా ఉండడం, టోటల్ గా అయితే మీరు ఒక ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ ని అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ అలాగే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటివి, వాళ్ళ పాలసీస్ ఏంటివి అనేటివి క్లియర్ కట్ గా అండర్స్టాండ్ చేసుకోవడము, దానిలాగానే మీరు కంపల్సరీ వాళ్ళను ఏమైనా వాళ్ళకి అవసరమైనవి మీరు సాల్వ్ చేయడము, ఇలాంటి అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. సో దీనికి వచ్చేసి అయితే మీకు కంప్లీట్ మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మీకు గుడ్ లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనలైటికల్ స్కిల్స్ కూడా ఉండాలి అండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అంటున్నారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years. సో 0 అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. సో కస్టమర్ సర్వీస్ అండ్ క్లయింట్స్ ను హ్యాండిల్ చేయడం అంటే అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలండి. సో అదొకటి కరెక్ట్ గా ఉండేట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి మీరు అటెండ్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు ఒక జూమ్ ఐడి లింక్ ఇస్తాను. సో దీని ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకు 20th అండ్ 21st కి త్రూ జూమ్ ఐడి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు దీనికి ఆ రోజు డైరెక్ట్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ త్రూ మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు అండి. అండ్ దీనికి అటెండ్ అయ్యేప్పుడు మీ దగ్గర కంపల్సరీ ఒక ఆధార్ కాపీ అండ్ మీరు ఆల్రెడీ ఏమైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే మీది ఏమైనా పే స్లిప్ కూడా అవైలబుల్ లో ఉండేలాగా ఉంచుకోండి అండి. అక్కడ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు 20th అండ్ 21st కి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM టు 2 PM అండి. సో మీరు వన్స్ ఎగ్జాక్ట్లీ 11 o'clock కి త్రూ దిస్ లింక్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేప్పుడు మీకు కొంచెం ఏమైనా అంటే అడ్మిన్ మిమ్మల్ని అడ్మిట్ చేసుకోవట్లేదు అంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎగ్జిట్ అయి మళ్ళీ అటెండ్ అవ్వండి. ఎందుకు అంటే మిమ్మల్ని యాడ్ చేయట్లేదు అంటే ఆ టైంలో ఇంకెవరికైనా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారని. సో కొంచెం వెయిట్ చేసి మళ్ళీ రిజాయిన్ అవ్వండి. అండ్ ఎగ్జాక్ట్లీ డేట్ అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మార్నింగ్ 11 AM టు 2 PM ఆన్ 20th అండ్ 21st త్రూ ఆన్లైన్ జూమ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని త్రూ అటెండ్ అవ్వండి. అండ్ కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.